కాబూల్ బ్లాస్ట్ కి సంబంధించి మీరు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. కాబూల్ బ్లాస్ట్ ని ఇందులో అంటే నేను ఆఫ్ స్క్రీన్ మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటంటే ఈ బ్లాస్ట్ అనేది కొంత ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా సరే ఉగ్రముఖులు చేసిన దాడి గురించి మనం మాట్లాడడం ఉంటుంది, కానీ ఇది ఇందులో రాజకీయ కోణాలు ఉన్నాయి, కోణం ఉంది, రాజకీయ కుట్రలు ఉన్నాయన్న మాటను మీరు చెప్తున్నారు. సో ఫస్ట్ నేను అసలు ఈ బ్లాస్ట్ కి రాజకీయాలకి అంటే ఆయా దేశాల రాజకీయాలకి సంబంధం ఉందా, ఇది ఆశ్చర్యం గొలిపిస్తున్న ప్రశ్న. ఫస్ట్ మీరు ఎట్లా దీన్ని ఈ బ్లాస్ట్ ని చూస్తారు, మీ రిమార్క్స్ ఏంటి? ఫస్ట్ మనము వికీపీడియా కానీ వికీపీడియాలో వెళ్ళి చూసామంటే లేదా ఇతరత్ర ఏది చూసినా కానీ కూడా ఐసిస్ ఖురాసాన్ అన్నటువంటి సంస్థ ఏదైతే ఉన్నదో ఐసిస్ ఖురాసాన్ అన్న ఐఎస్ ఖురాసాన్ అన్న వాళ్ళే ఈ బ్లాస్ట్ చేశారు అని చెప్పి మనకు వినబడుతున్న కథనాల దృష్ట్యా ఎంతమంది ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో అని మనం చూస్తే వికీపీడియాలో 1000 మంది కంటే ఎక్కువ లేరని అమెరికన్ వర్షనే ఉంది. అమెరికన్స్ చెప్తున్నారు 1000 మంది కంటే ఎక్కువ లేరని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. చిన్న సంస్థ, ఎక్కువ మంది లేరు. ఇదివరకు చేశారంటే చేశారు, ఇదివరకు వాళ్ళు కొంత విధ్వంసం సృష్టించడం అన్నమాట ఖాయం. కానీ అప్పుడు మన హమీద్ కర్జాయ్ ప్రభుత్వమో లేకపోతే అష్రఫ్ ఘనీ ప్రభుత్వమో ఉండిన కాలంలో వాళ్ళు చేశారు. అప్పుడు కొంత టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసి ఉండొచ్చు. కాదు, తాలిబాన్లు చూస్తే వాళ్ళ సైన్యమే 80-90 వేలు వాళ్ళు ఉన్నారు, ప్లస్ తాలిబాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇంకొక 1 లక్ష మంది దాకా ఉండొచ్చు. ఆ దేశంలో 3.5 కోట్ల జనాభాలో కనీసం అంటే 2 లక్షల మంది తాలిబాన్లు ఉన్నారు. తాలిబాన్లు 2-2.5 లక్షలు ఉండగా వీళ్ళు 1000 మందే ఉన్నారు. 1000 మంది 2-2.5 లక్షల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పెద్ద వాళ్ళు ఏం పెద్ద వాళ్ళకి ఏం భయపెట్టేటువంటి శక్తి ఏం కాదు వాళ్ళది. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఈ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, తంజీమ్స్ ఉన్నాయో, వీటన్నిటినీ కూడాను పాకిస్తాన్ ఐఎస్ఐ తయారు చేసింది. వీటన్నిటి కూడా ట్రైనింగ్ జరిగేది క్వెట్టా షూరా. క్వెట్టా షూరా ఏదైతే మన బలూచిస్తాన్లో క్వెట్టా ఉన్నదో, క్వెట్టా షూరా వాళ్ళ అధీనంలో జరుగుతుంది. క్వెట్టా షూరా ఎవరు? హక్కానీ నెట్వర్క్. సో హక్కానీ నెట్వర్కే వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తుంది. కేడర్ అందరూ ఒకదాని ఒకదాని మారుతుంటారు. ఇప్పుడున్నటువంటి ముజాహిద్ అని చెప్పేసి దీని ఐసిస్ ఖురాసాన్ నేత అధినేత ఎవరైతే ఉన్నారో, అతను ఇదివరలో అల్ ఖైదా ఒక సీనియర్ లీడర్గా ఉండిందట. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఖురాసాన్ సంబంధించినటువంటి నేతృత్వం చనిపోవడం జరిగిందో, వీళ్ళని చంపేయడం జరిగిందో, అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఓకే, అంటే మనకు మనం ఆన్ డెప్యుటేషన్ పంపిస్తాం కదా మనం ఎవరినైనా కేడర్ డెప్యుటేషన్, అలాగనమాట అల్ ఖైదా నుంచి ఇక్కడ డెప్యుటేషన్ పంపించారు. సో అది ఎలా సాధ్యం అవుతుంది? అల్ ఖైదా భావజాలం వేరే అంటున్నారు మీరు, అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటున్నారు, గ్లోబల్ జిహాద్ కోసం అది అంటున్నారు మీరు. ఖురాసాన్ వచ్చేసి ఖురాసాన్ ప్రాంతం మాత్రమే వాళ్ళు పరిమితమై వాళ్ళు యాక్టివిటీస్ కోసం వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ ఎలా తీసుకొచ్చారు మీరు? ఇది బయట ప్రజలకు చెప్పడానికి, మన ప్రపంచాన్ని ఒక మభ్యులు చేయడానికి మాత్రం చేసినటువంటి చర్య ఇది, అంతకంటే ఇంకేం లేదు. మీరు చూస్తే అక్కడ కేడర్ అంతా కూడాను ఇక్కడ హక్కానీ నెట్వర్క్ లో ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళే. సేమ్ కేడర్ ఒకరోజు అల్ఖైదాలో ఉంటాడు, ఇంకో రోజు ఐసిస్ కు వెళ్తాడు, ఇంకొక రోజు తాలిబాన్కి వస్తాడు. వాళ్ళలో వాళ్లే వాళ్ళు తిరుగుతుంటారు అన్నమాట. కేడర్ కావచ్చు, నేతృత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటర్చేంజబుల్, ఇంటర్ ఆపరబుల్. అల్ ఖైదా అంటే అర్థం ఏంటి? బేస్ అని అర్థం. అల్ ఖైదా అంటే మొత్తం ఇస్లాంకి ఒక బేస్ తయారు చేస్తున్నాం మేము, ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంని ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడానికి కోసము బేస్ తయారు చేస్తున్నాం. అల్ ఖైదా అంటే ఖైదా అంటే బేస్, అల్ ఖైదా తయారు చేస్తున్నాం. అంటే వాళ్ళ ఆలోచన ఏంటి? ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు విస్తరించాలని. ఐసిస్ ఖురాసాన్ ఏంటి? ఇస్లామిక్ స్టేట్, వాళ్ళ పేరులోనే ఉన్నది ఇస్లామిక్ స్టేట్. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ కావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మూడోది చూస్తే తాలిబాన్. తాలిబాన్ ఇప్పుడు దాన్ని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కింద డిక్లేర్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసేసి ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అంటున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్ అంటే కనుక వాళ్ళ ఎవరైతే అకుంట్ జాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేత అకుంట్ జాయి ఇస్ నంబర్ 1. అతను ఇప్పుడు ఎమీర్ అవ్వబోతున్నాడు. అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. బహుశా పాకిస్తాన్ ఐఎస్ఐ కబ్జాలో ఉండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. మొత్తానికి ఫైనల్గా అమెరికా వెళ్ళిపోయిన తర్వాత బహుశా అతను వచ్చి మళ్ళీ అతను ఎమీర్ అయ్యేటువంటి సూచనలు మనకున్నాయి. అబ్దుల్లా బరాదర్ అనేది నంబర్ 2 మ్యాన్, నంబర్ 2 నంబర్ 3 అనుకుందాం. అకుంట్ జాయి అన్న వ్యక్తి
అతను ఇప్పుడు ఎమీర్ అవుతాడు. ఎమీర్ ఏంటి అతని? ఎమీర్ అల్ మోమీన్. మోమీన్ అంటే ఏంటి? ఇస్లాంని నమ్మేటువంటి వాళ్ళందరికీ కూడా అతను ఎమీర్. అంటే ఏదో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిందే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ అందరు కూడా అతను మోమీన్. ఈ మోమీన్లందరికీ కూడా అతను ఎమీర్ అవుతుంది. ఇదివరకు మనకు ఐసిస్ అల్ బగ్దాది తను తనకు తాను ఇదిగా డిక్లేర్ చేస్తున్నాడో, అలాగే మనకు రిసెప్ తయ్యబ్ ఎర్డోగాన్ అతను కూడా ఒక ఖలీఫాను అనుకుంటున్నాడు. ఇలా చాలా ఖలీఫులు ఉన్నారన్నమాట. ప్రతి ఒక్కరి నినాదం ఏంటంటే మేము మొత్తం ముస్లిమ్స్కి మేము ఖలీఫ్, అలాగే ఈయన మొత్తం ముస్లింలకి ఎమీర్ కాబోతున్నాడు. సో అందరి భావజాలం ఒకటే, ఏమి తేడా లేదు వీళ్ళ దాంట్లో. అది అర్థం చేసుకోవాలి మనం. ఐడియాలజికలీ మన డిఫరెన్సెస్ చూడకూడదు. కానీ ఎందుకు ఇలా జరుగుతోంది అని చూస్తే కనుక, ఒకవేళ తాలిబాన్లో కొంత వర్గం, ఎందుకంటే మనం బల్లా బరాదర్ని వాళ్ళు అరెస్ట్ చేసి పెట్టారు మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం, మనం పాకిస్తాన్, పాకిస్తాన్లో 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా పాకిస్తాన్, వాళ్ళలో చాలా మందికి పాకిస్తాన్ అంటే చాలా కోపం ఉన్నది, వాళ్ళకు ద్వేషం కూడా ఉన్నది వాళ్ళకి కొంతమంది తాలిబాన్లకు. సో వాళ్ళు వీళ్ళు ఐఎస్ఐ చేతి నుంచి జారిపోతారేమో, జారిపోతే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, దానికి కౌంటర్ బ్యాలెన్సింగ్ గా వీళ్ళు ఐసిస్ ఖొరాసాన్ని పెట్టుకున్నారు ఐఎస్ఐ. సో ఇవన్నీ కౌంటర్ బ్యాలెన్సింగ్ అనమాట. కాబట్టి వాళ్ళు వీళ్ళు అందరూ కూడాను రావల్పిండి నుంచే వాళ్ళకు ఆర్డర్స్ వస్తాయి. అది అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలా సపరేట్గా పెట్టారు? ఇందాక చెప్పినట్టు ఒకటి కౌంటర్ బ్యాలెన్సింగ్, రెండవది ఏంటంటే అతి ముఖ్యమైనది అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, వాళ్ళ చట్టం ప్రకారం, వాళ్ళ ప్రభుత్వము టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసిన తర్వాత దానితో వాళ్ళు చర్చలు జరపరాదు, వాళ్ళతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోకూడదు. అది వాళ్ళ చట్టంలో ఉంది, అది అమెరికన్ చట్టంలో ఉంది. కానీ తాలిబాన్తో వీళ్ళు మంత్రాలు చేశారు కదా, మరి తాలిబాన్తో వీళ్ళు ఒప్పందం చేస్తున్నారు కదా, దాని పరిస్థితి ఏంటి అని ఎవరైనా అడగచ్చు. దీని వెనకాల రహస్యం ఏంటంటే, తాలిబాన్ని అమెరికా ఈ రోజు దాకా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయలేదు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు కాబట్టి వాళ్ళతో మేము ఒప్పందం చేస్తున్నాం, అదనమాట వాళ్ళ టెక్నికాలిటీ. ఇప్పుడు ఈ అటాక్ ఏదైతే జరిగిందో, కాబుల్ ఎయిర్పోర్ట్ మీద జరిగినటువంటి 2 ట్విన్ అటాక్స్, తర్వాత కూడా గన్ ఫైట్స్ జరిగినాయి, తర్వాత మరుసటి రోజు కూడా గన్ ఫైట్స్ జరిగినాయి. ఇవి ఇవన్నీ కూడాను తాలిబాన్ చేసింది అని చెప్తే కనుక తాలిబాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిపోతుంది. తాలిబాన్ చేతిలో అమెరికన్స్ చనిపోయారు అని ఇప్పుడు కనుక వాళ్ళ కాంగ్రెషనల్ హియరింగ్లో వెళితే కనుక, అటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో మీరు ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు అని చెప్పి వాళ్ళని ప్రశ్నించే ప్రమాదం ఉంది కదా. కాబట్టి ఈ పాపాన్ని అంతా తీసుకెళ్లి వాళ్ళు ఐసిస్ ఖొరాసాన్ తల మీద పడేశారు. ఓకే, తాలిబన్లు దాడి చేశారంటే నంబర్ వన్ సమస్య అవుతుంది, ఎందుకు ఒప్పందం చేసుకున్నారని. నంబర్ టూ పరువు పోతుంది. అండ్ మూడవది వాళ్ళకు వాళ్ళ లీగల్ గా టెక్నికల్ కూడా ప్రాబ్లం వస్తుంది, టెక్నికల్ కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఈ దృష్ట్యా వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు ఒక ఎవరో ఫాల్ గాయ్ అంటాం కదా ఇంగ్లీష్ లో, అంటే ఎవరో మనకు ఒక బక్రా కావాలి, అది ఐసిస్ ఖొరాసాన్ చేతిలో పడేశారు. చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది ఏంటంటే జో బైడెన్ ప్రసంగం, ఈ బ్లాస్ట్ తర్వాత జో బైడెన్ మాట్లాడిన మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కి తాలిబన్లతో కలిసి పనిచేయాలనే ఒక భావన వచ్చే విధంగా మాట్లాడడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు ఏంటది అంత అంత అంతగా ఎలా ఒక ప్రపంచాన్ని మభ్యపెట్టడం ఈజీయా అనిపిస్తోంది? ఇంతవరకు అదే చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. అవును, ఇంతవరకు అదే చేశారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ లో వెళ్ళినప్పుడు అదే చేశారు, తర్వాత ఇరాక్ వెళ్ళినప్పుడు అదే చేశారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అన్నారు, అక్కడ ఏమీ లేదు వాళ్ళకి తెలుసు, ముందు నుంచి తెలిసినా అదే పని చేశారు వాళ్ళు. ఎక్కడ పని అదే చేస్తున్నారు. ఒక ఫాల్స్ నెరేటివ్ వాళ్ళు తయారు చేస్తారు, ఈ ఫాల్స్ నెరేటివ్ని వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళ మీడియా, తర్వాత వాళ్ళ థింక్ ట్యాంక్స్, వాషింగ్టన్ బేస్డ్ థింక్ ట్యాంక్స్ ఉంటాయి, వాళ్ళు అద్భుతమైన లాజిక్స్తో మీకు తీసుకొస్తారు అవన్నీ అన్ని చెప్తారు. వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఏం చెప్తే వాళ్ళు అదే పంతాలో వాళ్ళ పుస్తకాలన్నీ తయారు చేస్తారు, ఆ నెరేటివ్ అన్ని తయారు చేస్తారు. ఇవంతా ఒక ఎకో సిస్టంలో తయారు చేసి ఒక అలీబాయ్ అంటాం కదా, అంటే ఒక సాకు వాళ్ళు ముందుకు తీసుకొచ్చి ఆ సాకు తోటి వెళ్ళి వాళ్ళు ఏ దేశంలో వెళ్ళి వాళ్ళు విధ్వంసం చేయాలంటే అక్కడ చేసి వస్తారు. ఇది వాళ్ళు చేసింది 20 ఏళ్లుగా వాళ్ళు అదే తాలిబాన్ మీద వాళ్ళు బాంబుల వర్షాలు కురిపించి వాళ్ళు వాళ్ళ చేతిలో ఎంతో మంది 3,000 మంది దాకా సైనికులు హతమైనప్పుడు వాళ్ళతోటి మీరు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేయడం ఏంటి? అంతకంటే సిగ్గుమాలిన పని ఏమైనా ఉందా అసలు? 20 ఏళ్లుగా మీరు అదే చేశారు కదా. ఇప్పుడు అక్కడ చనిపోయిన అమెరికన్ సైనికుడి కుటుంబానికి మీరు ఏం సమాధానం ఇస్తారు?
ఎందుకు అతను చనిపోయాడు? అమెరికా అమెరికన్ సైనికుడు ఆఫ్ఘనిస్తాన్ లో పోయి ఎవరితో యుద్ధం చేసి చనిపోయాడు? తాలిబాన్తోనే కదా. అటువంటి తాలిబాన్ ఇప్పుడు మీకు మీ కూటమిలో చేరిపోయాడా? మీరు ఆయన కూటమిలో చేరారా? మీరిద్దరు కలిసి టెర్రరిజం ని అటాక్ చేస్తారా? ఎవరు టెర్రరిస్ట్? అక్కడ 1000 మంది ఉన్నటువంటి ఐఎస్ ఖొరాసాన్ టెర్రరిస్టా, 2-2.5 లక్షలు ఉన్న తాలిబాన్ టెర్రరిస్టా? ఎవరు టెర్రరిస్ట్? గత 20 ఏళ్లలో మీ మీ ఇంట్రెస్ట్ మీ అసెట్స్ మీదే వాళ్ళు అటాక్ చేశారు కదా. మీరు ఎక్కడుంటే అక్కడ అటాక్ చేశారు, ల్యాండ్ మైన్స్ పెట్టారు, మీ మెరైన్స్ ని వాళ్ళు అంబుష్ చేసి చంపారు, ఎన్ని చేశారు వాళ్ళు?